फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू मई चैनल अतिथि तेलुगु लॉक्स फ्रेंड्स मेरंता एला उन्नारू मेरंदर बागुंडालनी नेनु मनस्फूर्ति कोरुकुंटुन्नानु चूडंडी ई समर लो ई लॉकडाउन సమయంలో మన ఇంట్లో ఉన్న వాటితో మనము రకరకాల వంటలు చేసుకోవచ్చు. ఉన్న వాటితోనే నేను రెండు పెసరపప్పు రెండు గ్లాసులు తీసుకున్నాను, ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. అవి కడిగి నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను అయితే దానికి కావాల్సిన కొన్ని పదార్థాలు చూడండి, ఇవి మిరియాలు. మీ ఇష్టము, మీరు మీ ఇంట్లో మీరు తినగలరనుకుంటే 4 స్పూన్లు తీసుకోవచ్చు, 3 స్పూన్లు తీసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు తీసుకున్నాను. కొంచెం జీలకర్ర ఈ పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. కరివేపాకు, అలానే ఎండుమిర్చి, ఈ తేజకాయలు కారం ఉంటాయి కాబట్టి నేను తక్కువ 7 తీసుకున్నాను. దాంట్లో గింజలు తీసేసి తీసుకోవాలి మనం చేసే దానికోసము. మనం ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో దానికోసం ఇలా రెడీ చేసుకోవాలి. నేను కొంచెం జీలకర్రని మిరియాలని కచ్చపచ్చ దంచుకున్నాను చూడండి, ఫ్లేవర్ బాగుంటుందని. అలానే పెనం పెట్టేసుకొని 4 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి. వేసుకొని కొంచెము దాంట్లో మనం ఏదైతే రెడీ చేసుకున్నామో అవన్నీ కూడా వేసుకోవాలి. మిరియాలు, అలానే జీలకర్ర పొడి, మిరియాల పొడి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను కొంచెము అది సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. నేను కొంచెం ఎక్కువగా పెట్టాను అందుకోసం కొంచెం అది నాకు కలర్ చేంజ్ అయింది, అంటే కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయింది. అట్లా ఎక్కువ ఫ్రై కాకూడదు, మనకు కరివేపాకు మంచిగా పచ్చగా కనబడాలి. అయితే కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయింది. అలా కాకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి మీరు చూడండి ఫ్రెండ్స్. నేను 3 గ్లాసులు అయితే కదా పప్పు, 2 గ్లాసులు 1 గ్లాసు రైస్. అయితే అదే గ్లాస్తోని మనం కొలతల ప్రకారంగా ఒక ఐదు పోసుకుంటే సరిపోతుంది. మనకి ఇది సిమ్లో పెట్టుకోవాలి, సిమ్లోనే ఉంచుకోవాలి. అయితే ఇది కొంచెం మసిలినాక, ఇది మసులుతుంది కదా, మనం ఏదైతే నానబెట్టుకున్నామో పెసరపప్పు అలానే రైస్ నానబెట్టుకొని ఉంటాం కాబట్టి తొందరగా అయిపోతుంది. సిమ్లో పెట్టుకోవాలి, ఇవి మనం మసులుతుంది కాబట్టి దీంట్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. అలానే కొంచెం ఉప్పు చూడండి. ఈ ఫుడ్ ఇది ఏంటో కాదండి, పొంగలి. సమ్మర్లో చాలా చాలా బాగుంటుంది పెసరపప్పు చల్లదనం అని అందరికీ తెలుసు వంటికి. అందుకోసము పెసరపప్పుతో పొంగలి అందరికీ తెలిసిందే ఇది, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్, ఎలా ఉందో కూడా చెప్పండి ట్రై చేసి. మిరియాలు మన ఒంటికి మంచిదే, జీలకర్ర మన ఒంటికి మంచిదే, ఆరోగ్యాన్ని ఇచ్చేటియే కదా అన్ని చూడండి ఫ్రెండ్స్. నేను సిమ్లో పెట్టుకొని విజిల్ ఒక్క విజిల్ చాలు సిమ్లో పెట్టేసుకోవాలి. రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్, మీరే చూస్తారు కదా చాలా చాలా బాగా వచ్చింది. మనము ఈ ఫుడ్ని పల్లీ చట్నీతోనైనా, అలానే పచ్చి పులుసు అంటారు మా తెలంగాణ సైడు, పచ్చి పులుసుతోని తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే చాలా చాలా కమ్మగా ఉంటుంది. నేనైతే మాటలలో చెప్పలేను, చాలా టేస్ట్ ఉంది. పిల్లలకి వెరైటీగా ఏదో ఒకటి, వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు కదా అందరూ, మనకు తెలిసినయే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ట్రై చేసి పెట్టడం అన్నమాట. ఇవన్నీ మనకు తెలిసినవి కావచ్చు కానీ మనం ఎప్పుడు చేసుకోం కదా, ఎప్పుడో ఒకసారి కాబట్టి ఈ సమయంలో ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి. ప్లేట్లో తీసుకున్నాను, ఎంత అందంగా అంటే కలర్ఫుల్గా. నాకైతే పచ్చడి వేసుకున్నాను చూడండి, కొంచెం పల్లీల చట్నీ ఉంటే నేను వేసుకున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్పండి కామెంట్లో. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయింది ఉంటే కూడా దీంట్లో వేసేది నాకు తప్పకుండా మీరు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను తప్పకుండా చేస్తాను. అలానే మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు నేను మిస్ అయింది మీరు చెప్తే నేను చేస్తాను. అస్సలు నాకైతే ఎంత బాగా నచ్చిందో టేస్ట్ అయితే. అలానే మెత్తగా ఉంది, అంటే మనకి తొందరగా అరగాలంటే కూడా మనం అన్నమైన మనం తినే ఫుడ్స్ కూడా కొంచెం మెత్తగా ఉండేటివి తీసుకుంటే మనకి ఈజీగా పొట్టలో అరిగిపోతుంది అన్నమాట.
పచ్చి పులుసుతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.